देख रहे हैं सिटीनियर न्यूज चैनल हक की आवाज। अस्सलाम वालेकुम नाज़रीन, मैं ज़किया सादिक सिटी इंडिया न्यूज़ की। मुत्तहदा ज़िला महबूब नगर के मुकामी खबरनामा अक्स महबूब नगर में आपका इस्तकबाल करती हूँ। खबरों से पहले सुनते हैं हदीस शरीफ। हदीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम। इन खियारकुम उहासिनुकुम अखलाकन। बुखारी शरीफ। तुम में बेहतर वो आदमी है जिसके अखलाक अच्छे अच्छे। जिला महबूब नगर मुस्ताखर के TRS पार्टी दफ्तर में मुकामी रियासती वजीर बराए आबकारी खेलो सियाहत डॉक्टर वी श्रीनिवास गौड़ की मौजूदगी में मोती नगर के मुख्तलिफ पार्टी के कायदीन और कारकुनान ने TRS पार्टी में शमूलियत अख्तियार कर ली। इस मौके पर डॉक्टर वी श्रीनिवास गौड़ ने कहा कि तेलंगाना हुकूमत की जानिब से की जा रही तरक्याती कामों से मुख्तलिफ पार्टी के कायदीन और कारकुनान मुतासिर हो रहे हैं और इस तरक्की में अपना किरदार अदा करने के लिए TRS पार्टी में शामिल हो रहे हैं और TRS पार्टी सभी का इस्तकबाल करती है और सही वक्त पर सभी को मुनासिब ओहदे भी फराहम किए जाएंगे। महबूबनगर के कलेक्टर दफ्तर में आज यौमे शिकायत जिला कलेक्टर एस वेंकट राव की सदारत में इनेकाद अमल में आई। इस मौके पर जिला कलेक्टर ने दरख्वास्त गुजारों से शिकायतें वसूल की और इनके मसाइल को सुना। इस मौके पर जिला कलेक्टर ने मुतालिका अहदेदारों को हिदायत दी कि प्रजावानी प्रोग्राम में दरख्वास्त होने वाली शिकायतों की फौरी तौर पर एकसुई की जाए ताकि प्रजावानी प्रोग्राम कामयाबी से हमकिनार हो सके। अगर कोई अहदेदार मसाइल की एक सुई में लापरवाही बरतता है तो उसके खिलाफ कार्रवाई का ज़िला कलेक्टर ने इंतबाह दिया। इस मौके पर आवाम ने भी मीडिया से बात करते हुए अपने मसाइल की एक सुई के लिए आला अहदेदारों से अपील की। अब
పేరు రాజేందర్, మాది రాగారపల్లి, మా గ్రామ పంచాయత్ చిన్నాయపల్లి, మమదాబాద్ మండల్. మాకు విలేజ్లో గ్రామీణ క్రీడా ప్రాంగణము శాంక్షన్ అయింది, కానీ మా సర్పంచ్ మరియు సెక్రటరీ ఆ పని ఇదివరకు స్టార్ట్ చేయడం లేదు. అందుకొరకు మేము ఇక్కడ కలెక్టర్ గారిని కలిసి ఒకసారి తనతోటి మాట్లాడాలని కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాం. అలాగే మా ఊరికి వెళ్ళడానికి రోడ్డు చాలా దారుణంగా ఉంది. టూ వీలర్ వెహికల్స్ తప్ప వేరే వెహికల్స్ ఏవి వెళ్ళడానికి రాదు. మొన్ననే ఒక బండి యాక్సిడెంట్ అయ్యి కింద పడ్డది, పక్కల చేనులో పడిపోయింది. దాని గురించి కూడా చెప్తే సర్పంచ్ సెక్రటరీ మన్ను కొట్టిస్తామని కొట్టేయలేరు ఇదివరకు వరకు. మన్ను కొట్టిన ఊళ్ళో కొడుతుండ్రు, దాన్ని సాఫ్ చేయకుండా ఏం చేయకుండా అలా ఇడిచిపెట్టి పోతుండ్రు. దానివల్ల మళ్ళీ వర్షాలు పడ్డప్పుడు మళ్ళీ గుంతలు అయ్యి మొత్తం డ్యామేజ్ అయిపోతుంది రోడ్ మొత్తం. అందుకే సార్ని ఇక్కడ కలెక్టర్ సార్ని కలిసి మా ప్రాబ్లమ్స్ చెప్పుకొని సాల్వ్ చేయించుకుందామని వచ్చినాం. ఇక్కడ ఊళ్ళో ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళని తీసుకెళ్ళాలంటే హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఉన్నది 3 కిలోమీటర్ డిస్టెన్స్ అయినా హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది మమదాద్ రావాలంటే. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ కావాలని ఇక్కడికి సాని కలవాలని వచ్చినాం. మాకు మెయిన్గా మా ఊర్లో చాలా మంది యూత్ ఉన్నారు, వాళ్ళందరూ NTR డిగ్రీ కాలేజ్ మే ఆజ్ ఖౌమీ యోమే తాలీమ్ మనాయా గయా. ఇస్ ప్రోగ్రామ్ మే బతౌర్ మెహమాన్ ఖుసూసీ ప్రిన్సిపాల్ కాలేజ్ గంగాధర్ ఔర్ మొహమ్మద్ బషీరుద్దీన్ ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ పాలమర్ యూనివర్సిటీ ఔర్ బతౌర్ మెహమాన్ ఎజాజీ మొహమ్మద్ తకీ హుసేన్ తకీ సీనియర్ జర్నలిస్ట్, మొహమ్మద్ మొహసిన్ ఖాన్ సీనియర్ అఖిలేతీ లీడర్ TRS, హాఫిజ్ ఇద్రీస్ సిరాజీ నే శిరకత్ కీ. కన్వీనర్ జల్సా ఆమెనా బేగం లెక్చరర్ శోబే తారీఖ్ నే మెహమానో కా ఇస్తిఖ్బాల్ కియా. మొహమ్మద్ బషీరుద్దీన్, మొహసిన్ ఖాన్, తకీ హుసేన్ తకీ, హాఫిజ్ ఇద్రీస్ నే మౌలానా ఆజాద్ కీ ముల్క్ వో ఖౌమ్ కే లియే ఖిద్మాత్ పర్ రోషని డాలీ. ఇస్ ప్రోగ్రామ్ మే తల్బా కీ కసీర్ తదాద్ మౌజూద్ థీ. కేనా చాహతే థే కే క్యా సహీ హై ఔర్ క్యా గలత హై, ఘర్ కా మాహౌల్ యే హై ఔర్ జో విరాసత్ మే యే చీజే మిలీ హై, క్యా మై ఇన్ చీజో పర్ ఇక్తిఫా కర్కే బైఠూ యా ఆగే బడో, క్యా మై ఇన్ చీజో సే హీ అప్నే ఖౌమ్ కే ఖిద్మత్ కర్ సక్తా హూ యా ఆగే బడ్కర్ కుచ్ ఔర్ కామ్ కరూ తాకే సారీ ఖౌమ్ కా భలా హో జాయే. ఖౌమ్ సే మురాద్ సిర్ఫ్ मुसलमान नहीं, कौम नेशनैलिटी इज कम्पोज ऑफ ऑल रिलीजन, ऑल क्रीड, ऑल लैंग्वेजेस, एवरीथिंग ऑल इज कंसिस्ट ऑफ नेशनैलिटी. नेशनैलिटी इज नॉट द नेम गिवन टू वन रिलीजन, नेशनैलिटी इज ऑफ ऑल. तो मौलाना का नाम आज़ाद ने देखा कि क्या मैं अपनी कौम को अगर भला करना है, खिदमत करना है, तो क्या मैं भी पीर ज़्यादा बन के बैठूँ, या मेरी कौम को अगर मैं मदद करना हूँ तो क्या मैं ऐसा रास्ता अख्तियार करूं जिससे सारी कौम का भला हो जाए. तो उन्होंने जो रास्ता नया अख्तियार किया वो है जीनियस मिस का रास्ता. और उन्होंने कोशिश की, तहकीक की, यहाँ तक कि वो जामे अजहर को भी गए, एज ए स्टूडेंट नहीं गए. नेशनल एजुकेशन डे NTR गवर्नमेंट डिग्री कॉलेज फॉर वुमेन मा कॉलेज लो ई रोज निर्वहिंचबडिंदि. मुख्य अतिथि का सर బషీర్ సారు, ప్రిన్సిపల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ పాలమూరు యూనివర్సిటీ వచ్చి వారి వాల్యుబుల్ స్పీచ్ సందేశం ఇవ్వడం జరిగింది. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గురించి, వారి కాంట్రిబ్యూషన్ టు ద కంట్రీ, దీని గురించి ఎన్నో విషయాలని, తెలియని విషయాలని విద్యార్థులకి తెలియజేశారు. ఇంటిగ్రిటీ గురించి అవ్వచ్చు, యూనిటీ గురించి అవ్వచ్చు. మౌలానా అబ్దుల్ కలాం గారి ఆదర్శాలను, అంటే వారి నుంచి మనం నేర్చుకునే విషయాలను చాలా కూలంకషంగా సార్ చెప్పారు. సార్తో పాటు మిగిలిన అతిథులు కూడా వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు కూడా ఎస్ఏ రైటింగ్ డిబేట్ కాంపిటీషన్స్లో పాల్గొన్నవారు బహుమతులు స్వీకరించారు సార్ చేతుల మీదుగా. సో ఇలాంటి కార్యక్రమాల వల్ల విద్యార్థులు చాలా బెనిఫిట్ అవుతున్నందుకు, ఇట్లాంటి మహోన్నతమైన స్థానాల్లో ఉన్న వ్యక్తులంతా వచ్చి ఇక్కడ విద్యార్థులను ఎన్లైట్ చేస్తున్నందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ నేషనల్ ఎడ్యుకేషన్ డే శుభాకాంక్షలు. జిల్లా మహబూబ్ నగర్ ముస్తఖర్ కే వన్ టౌన్ చౌరాహే పర్ ప్రదేశీ నాయుడు కి యోమే బర్సీ కే మౌఖే పర్
जिला एसपी आर वेंकटेश्वरू ने इनके मुजस्मे पर फूल माला चढ़ाकर खिराज अकीदत पेश किया। इस मौके पर जिला एसपी ने मीडिया नुमाइंदों से बात करते हुए कहा कि प्रदेशी नायडू की यौम बरसी तकरीबात मुनक्किद करना पुलिस अमला में एक नई जान पैदा कर देती है। इनके जमा हिम्मत और बेखौफी हर एक पुलिस के लिए एक मिसाल है। जिला एसपी ने इस मौके से बताया कि वन टाउन चौराहा को अब से पीडी यानी प्रदेशी नायडू चौराहे के तौर पर बदल दिया गया है। పంతొమ్మిది వందల తొంభై మూడు నవంబర్ పద్నాలుగు రోజు అప్పటి ఉమ్మడి జిల్లాలో సోమశిల దగ్గర మావోయిస్టులు కొల్లాపూర్ రీజియన్లో ఒక ఘాతుకానికి పాల్పడి ఆర్టీసీ బస్సుని తలగబెట్టడం, కొంత ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయటం ఇవన్నీ చేస్తే అక్కడ అధికారులలో ఒక భయాన్ని పోగొట్టడానికి ధైర్యాన్ని కల్పించడానికి అప్పటి జిల్లా ఎస్పీ శ్రీ పరదేశి నాయుడు గారు తమ యొక్క పోలీస్ సిబ్బందితో ఆ ప్రాంతాన్ని విజిట్ చేసి అక్కడున్న పోలీసులలో ధైర్యాన్ని చెప్పడానికి వెళ్ళినాడు. వెళ్ళి పోలీసులలో ధైర్యాన్ని నింపిన తర్వాత మావోయిస్టులను వాళ్ళ యొక్క కదలికలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఆరా తీసుకొని తర్వాత రిటర్న్ బయలుదేరి వస్తుంటే మావోయిస్టులు ఇతను ప్రయాణిస్తున్న బస్సుకు మొత్తము బాంబు బ్లాస్టులతో మొత్తం బ్లాస్టింగ్ చేయడం జరిగింది. మొత్తం ఆ సంఘటనలో దాదాపు ఎస్పీ గారితో సహా పద్నాలుగు మంది అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోవటం జరిగింది. దాంట్లో ఒక ఇద్దరు ఎస్ఐలు, గన్మెన్లు, కానిస్టేబుళ్ళు కూడా ఉన్నారు. వీరే కాకుండా మరొక 18 వరకు బాగా తీవ్రంగా గాయపడడం జరిగింది. మరే ఆ తర్వాత కాలంలో రాష్ట్ర ప్రభుత్వము, అదేవిధంగా ముఖ్యంగా గ్రేహౌండ్స్ బలగాలు, పోలీసు అంతా కూడా పకడ్బందీగా మావోయిస్టు కదలికలపైన చర్యలు తీసుకోవటం వల్ల తర్వాత క్రమంలో పూర్తిగా జిల్లాలో మావోయిస్టు ప్రాబల్యము కనుమరుగైపోయింది. అయినప్పటికీ ధైర్య సాహసాలతో ఆ రోజులలో అసలు మావోయిస్టు కదలికలు ఉన్నాయంటే బయటికి వెళ్ళని ప్రాంతాల్లో కూడా మారుమూల ప్రాంతానికి కూడా ఎస్పీ విజిట్ చేసి అతని యొక్క ధైర్య సాహసాలను అతను ప్రదర్శించాడు. కానీ ప్రమాదవశాత్తు అతడు ఆ సంఘటనలో ప్రాణాలను కోల్పోవడం జరిగింది. ప్రతి సంవత్సరము నవంబర్ 14 రోజు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర అతని యొక్క విగ్రహానికి గార్లాండింగ్ చేయడమే కాకుండా మా యొక్క పోలీసులలో అతని యొక్క పోరాట స్ఫూర్తిని, ధైర్యాన్ని కూడా మేము కొనియాడతాము. ఇక్కడ వన్ టౌన్ ఏరియాను పీడినాయుడు సర్కిల్గా నామకరణం చేయడం జరిగింది. దీని యొక్క ప్రపోజల్ని కూడా ఆల్రెడీ మున్సిపాలిటీకి కలెక్టర్ గారికి పంపడం జరిగింది. వారు కూడా దీని మీద సానుకూలంగా స్పందించి దీనికి పీడినాయుడు చౌరస్తా అంటే పీడినాయుడు సర్కిల్గా నామకరణం చేయడం జరిగింది. ఇప్పటి నుంచి ఎక్కడ కూడా ఈ సర్కిల్ పేరు పీడినాయుడు సర్కిల్ అని మేము వాడుతున్నాము. అదేవిధంగా ప్రజల్లో కూడా అవగాహన కల్పించడానికి సైన్ బోర్డులను కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. నాజన వారి తమాం ప్రోగ్రామ్ కమ షహదా పాలము డిజిటల్ కే ఛానల్ నంబర్ 115 ఆర్ హైదరాబాద్ మే ఏజీ సెట్రాబాస్ కే ఛానల్ నంబర్ 50 పర్ ముషాహదా కర్ సక్తే హై. ఇస్కే అలావా యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పర్ భీ ఆప్ హమారే తమాం ప్రోగ్రామ్ కా ముషాహదా కర్ సక్తే హై. నాజన యూట్యూబ్ పర్ హమారే వీడియోస్ దేఖ రహే హై తో యూట్యూబ్ పర్ హమారే ఛానల్ కో సబ్స్క్రైబ్ కరే, లైక్ ఔర్ షేర్ కరే. तो नाज़रीन हम मुझे ज़किया सादिक को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़ हक़ की आवाज़. शब्बा ख़ैर, अल्लाह हाफ़िज़.